హలో గాయ్స్, నేను మీ అర్జున్ బాబు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అర్జున్ బాబు ఛానల్. సో ఈరోజు మనం బియర్డో హెయిర్ గ్రోత్ ఆయిల్ ఈ ఆయిల్ గురించి నేను ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను. సో ఆ వీడియోస్లో కింద కామెంట్స్లో అడిగిన డౌట్స్ని ఈ వీడియోలో క్లారిఫై చేయడానికి ట్రై చేశాను. సో ఈ బియర్డో హెయిర్ గ్రోత్ ఆయిల్ 50 ml ఇది, అండ్ ఇది దీని రేట్ వచ్చేసి 750 ఉంది. సో మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేస్తే, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కానీ ఏదైనా వెబ్సైట్లో మీరు పర్చేజ్ చేస్తే ఇది తక్కువకు వస్తుందన్నమాట. సో నాకు మాత్రం ఇది 750 ఉంటే 510కి వచ్చిందనమాట. అండ్ ఈ ఆయిల్ ఎలా వర్క్ చేస్తుంది? సో ఈ ఆయిల్ హెయిర్ బియర్డ్ పెద్దగా రావడానికి యూజ్ అవుతుంది మోస్ట్లీ, అండ్ ప్యాచీ బియర్డ్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. నాకు కూడా ప్యాచీ బియర్డ్ ఉండేది, సో అది కవర్ అయిపోయిందనమాట. సో నేను షేవింగ్ చేసుకున్నాను, నాకు కనిపించట్లేదు మీకు. అండ్ ఇది ఎలా యూజ్ చేయాలంటే, డైలీ 2 టైమ్స్, మార్నింగ్ అండ్ ఈవినింగ్, నైట్ పడుకునే ముందు అప్లై చేసుకొని మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోండి. సో డే టైంలో మీరు అప్లై చేసుకుంటే ఆయిలీ ఉంటుంది కాబట్టి, సో మీరు ఇంట్లో ఉంటే అప్లై చేసుకోండి, బయటకు వెళ్తే మాత్రం అప్లై చేసుకోకండి. నైట్ టైం అప్లై చేసుకోండి, మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఫేస్ వాష్ అనేది కంపల్సరీ. సో ఇది ఈ ఆయిల్ అప్లై చేసే ముందు ఫేస్ వాష్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. లేకపోతే మన ఫేస్ పైన ఉన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, సో అవి డస్ట్ పార్టికల్స్ అలానే ఉండిపోయి ఆయిల్ లోపలికి వెళ్లకుండా అలానే డస్ట్ పార్టికల్స్ కవర్ అయిపోయి ఆయిల్ వర్క్ చేయదనమాట. సో మీరు ఫేస్ వాష్ చేసుకుంటే డస్ట్ పార్టికల్స్ పోతాయి, సో ఆయిల్ లోపలికి వెళ్ళి వర్క్ అవుతుందనమాట. సో ఆయిల్ అప్లై చేసే ముందు అండ్ అప్లై చేసిన నైట్ అప్లై చేసుకుంటారు కదా, మార్నింగ్ కడుకునే మార్నింగ్ ఫేస్ వాష్, మార్నింగ్ కడుకునే ముందు ఫేస్ వాష్ 2 టైమ్స్ చేసుకోండి, కంపల్సరీ చేసుకోండి. అండ్ ఈ ఆయిల్ ఎన్ని రోజుల్లో రిజల్ట్ ఉంటుంది? సో ఇది చాలా స్లోగా వర్క్ చేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సో ఇది నా ఎక్స్పీరియన్స్, ఇది దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇది స్లోగా వర్క్ చేస్తుంది. ఇది 4 వీక్స్ పట్టవచ్చు అండ్ 2 మంత్స్ కూడా పట్టవచ్చు. సో ఇది స్లోగా వర్క్ చేస్తుంది అండ్ కంటిన్యూస్గా వాడాలి. దీన్ని కంటిన్యూగా వాడకపోతే రిజల్ట్ ఉండదు. సో మీరు కంటిన్యూస్గా వాడాలి అండ్ డైట్ మెయింటైన్ చేయాలి. సో మీకు తొందరగా రిజల్ట్ రావాలి అనుకుంటే మాత్రం డైట్ మెయింటైన్ చేయండి, హెల్దీ ఫుడ్ తీసుకోండి, వాటర్ తాగండి అండ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకొని, నట్స్ అలాంటివి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ దీన్ని యూజ్ చేస్తే మాత్రం రిజల్ట్ పక్కా ఉంటుంది. ప్యాచ్ బియర్డ్కి మాత్రం కవర్ అయిపోతుంది. అండ్ ఈ ఆయిల్ని నేను ప్రమోట్ చేయడం లేదు, సో ఇది యూజ్ చేయమని కూడా నేను చెప్పాను. చాలా బ్రాండ్స్ ఉన్నాయి, సో ఆ బ్రాండ్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేశాను. సో ఇది నేను పర్చేస్ చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది ఎవరైనా పర్చేస్ చేస్తే మాత్రం బెస్ట్ అని చెప్పొచ్చు. సో నేను యూజ్ చేశాను, నా ఎక్స్పీరియన్స్, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు అండ్ బాగుంది కాబట్టి నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. ఎవరిని పర్చేస్ చేయమని నేను చెప్పట్లేదు. అండ్ చాలామంది టీనేజర్స్, 16 ఇయర్స్ వాళ్ళు, 18 ఇయర్స్ వాళ్ళు అండ్ 20, 30 అట్లాంటి వాళ్ళు అడుగుతున్నారు మేము యూజ్ చేయొచ్చా అని. సో వాళ్ళకి నేను ఏం సజెస్ట్ చేశానంటే, టీనేజర్స్కి నేను ఏం సజెస్ట్ చేశానంటే, సో అది బియర్డ్ అనేది న్యాచురల్గా వస్తేనే బెటర్ అనమాట. సో మీరు ఈ ఆయిల్స్ అప్లై చేసి న్యాచురల్గా ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేది కూడా రాదనమాట. సో న్యాచురల్గా వస్తే బాగుంటుంది. సో 18 to 20 వరకు వెయిట్ చేయండి, అది మీ హెల్త్ కండిషన్, హార్మోన్స్, టెస్టోస్టెరోన్ లెవెల్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. సో 18 to 20 అబో తర్వాత కూడా మీకు బియర్డ్ అనేది ఇంప్రూవ్ లేకపోతే మాత్రం ఇట్లాంటి ఆయిల్స్ని యూజ్ చేయండి, ఓకేనా? అండ్ ఈ ఆయిల్ డ్యామేజ్ అయిన ఇక్కడ స్పాట్స్ దగ్గర డ్యామేజ్ అయిన హెయిర్ని ఇంప్రూవ్ చేయడానికి, హెయిర్ థిక్గా రావడానికి అండ్ ప్యాచీ బియర్డ్ని రికవరీ చేయడానికి ఈ ఆయిల్ బాగా యూజ్ అవుతుందన్నమాట. స్లోగా వర్క్ చేస్తుంది, మీరేం టెన్షన్ పడొద్దు, పేషెన్సీ తోటి దీన్ని అప్లై చేయండి, మీకు రిజల్ట్ అనేది పక్కా ఉంటుంది. డైట్ మెయింటైన్ చేస్తూ ఈ ఆయిల్ని యూజ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకున్నాను. సో ఇట్లాంటి వీడియోస్, మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అర్జున్ బాబు ఛానల్. సో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను, హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అర్జున్ బాబు ఛానల్.